అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు? వివాహ వేడుకలలో పూర్తి చివరిది అయినటువంటిది అరుంధతి నక్షత్రాన్ని చూపించడం ఎందుకు చూపిస్తారు అంటే, అరుంధతి వశిష్ఠుడు వీరిద్దరూ కూడా చాలా గొప్ప పరమ పవిత్రమైన జంట. అరుంధతి మహాసాధ్వి, పరమ పవిత్రురాలు. అలాగే పాతివ్రత్యంలో ఆవిడ పెట్టింది పేరు అని చెప్తారు. ఇంకా చాలామంది ఉన్నారు పతివ్రతలు. వీళ్ళని ఎందుకు చెప్తున్నామంటే, వశిష్ఠుడి యొక్క గొప్పతనం అలాంటిది. వశిష్ఠుడు అలాగే అరుంధతి వీరిద్దరూ కూడా తారామండలంలో నక్షత్రం రూపంలో అలరారుతున్నారు. కాబట్టి నవవధువు నవవరుడు ఇద్దరూ కూడా ఆ జంటని దర్శించుకొని వారి యొక్క ఆశీస్సులు తీసుకొని గృహస్థాశ్రమ ధర్మాన్ని అనుసరించుకుంటూ వెళ్ళినట్టయితే వీరి జీవితం అంతా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది అనేటటువంటి ఒక నమ్మకంతో అరుంధతి నక్షత్రాన్ని చూపించడం జరుగుతుంది. అలాగే వరుడికి ఆయుష్ వృద్ధి, వధువుకి పాతివ్రత్యం, సత్శీలం, సత్సంప్రదాయం ఇవన్నీ కూడా ఉంటాయి, ఏర్పడతాయి. అప్పటి వరకు చిన్నపిల్లల్లాగా తల్లిదండ్రి చాటున ఉండే పిల్లల్లాగా ఉన్నటువంటి వీరు ఇక అప్పటి దగ్గర నుంచి స్వతంత్రంగా గృహస్థాశ్రమ ధర్మాలని పాటించుకుంటూ వెళ్తారు. కాబట్టి పెద్దల, గురువుల, మహర్షుల ఆశీస్సులు ఉండాలి అని చెప్పి అరుంధతి వశిష్ఠుల యొక్క ఆశీస్సుల కోసం అక్కడ అరుంధతికి వశిష్ఠుడికి తారామండలంలో నమస్కారం చేయిస్తారు అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.